ధరణి పోర్టల్లో అదనంగా మరికొన్ని మాడ్యూల్స్ను అందుబాటులోకి రానున్నాయి. మరో 5-6 కొత్త మాడ్యూల్స్ను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ టీఎస్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. దీంతో రైతులకు పెండింగ్ నగదు తిరిగి చెల్లించేందుకు మార్గం సుగమం కానుంది. ఇక త్వరలో మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఈ మాడ్యూల్స్పై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ధరణి పోర్టల్లో సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. దీంతో ధరణి పోర్టల్లో త్వరలో మరిన్ని మాడ్యూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో చాలా సమస్యలకు పరిష్కారం దొరకనుంది. పొరపాటున నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూములను సుమోటోగా తొలగించాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, వివిధ కారణాలతో ప్రభుత్వం వద్ద ఉండిపోయిన నగదు మొత్తాన్ని యజమానులకు తిరిగి చెల్లించే విషయంపై కూడా దృష్టి సారించింది. ఇక ధరణి పోర్టల్లో మరిన్ని వెసులుబాట్లు కల్పించే అంశంపై కసరత్తు కొనసాగుతుంది. ధరణిలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే కొన్ని మాడ్యూల్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. అయితే ఇందులో కూడా కొన్ని మాడ్యూల్స్ రైతులకు ఇబ్బందిగా ఉండటంతో వాటిపై దృష్టి సారించారు. పేర్ల ముద్రణలో తప్పిదాలు, సర్వే విభాగాల్లో పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లడం వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో ఈ సమస్యల పరిష్కారానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం కొద్ది రోజులుగా దృష్టి సారిస్తుంది. ఇప్పటికే అధికారులతో సమాలోచనలు సాగిస్తూ సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తుంది. ప్రస్తుతం ధరణి పోర్టల్లో ఉన్న మాడ్యూల్స్ పై అవగాహన కల్పించడంతో పాటు అదనంగా మరిన్ని మాడ్యూల్స్ ను రూపొందించాలని అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. దీనికి అనుగుణంగా మరో 5-6 మాడ్యూల్స్ ను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ టీఎస్టీఎస్ కలిసి సంయుక్తంగా రూపొందించాయి. అయితే అవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. వచ్చే సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం ఈ మాడ్యూల్స్ ను పరిశీలించనుంది. ఈ మాడ్యూల్స్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న సమస్యలు 80% వరకు పరిష్కారమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మాడ్యూల్స్తోనే భూ లావాదేవీలకు సంబంధించిన సమస్యలు దాదాపుగా సమసిపోతాయని అధికారులు భావిస్తున్నారు. అటు నిషేధిత భూముల జాబితాలో పొరపాటున చేరిన వాటిని పరిష్కరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. విజ్ఞప్తులు, ఫిర్యాదుల కోసం చూడకుండా కలెక్టర్లు సుమోటోగా వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇక ఇప్పటికే ఇలాంటి సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయని, త్వరలో మిగతా వాటిని కూడా పరిష్కరిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి కొత్త మాడ్యూల్స్ లో చాలా సమస్యలకు పరిష్కారం దొరకనుంది. రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ డబ్బులతో పాటు మాడ్యూల్స్ పై సబ్ కమిటీ చర్చించి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. దీంతో రైతుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.